మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను తీయబోయి ఈడియో ఇవ్వాలి ఏంటి అనుకుంటున్నారు? ఉసిరిగాయ, రాతి ఉసిరిగాయ పచ్చడి. ఉసిరిగాయ పచ్చడి ఇవ్వాలా తీయబోతున్నాను. రండి ఇంకెందుకు ఆల్చు, చేసి ఉసిరిగాయ పచ్చడి చేసి తీపెడతాండి. నేను అరకేజీ ఉసిరిగాయలు తీసుకున్నానండి, ఒక అరకిలో ఉసిరిగాయలు తీసుకున్నాను. తీసుకుని ఉసిరిగాయలు తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి కాటన్ పట్టించుకుని శుభ్రంగా చూసేసానండి. చూసేసి ఇంకో ఒక చిన్న బేసింగ్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరిగాయల్ని నేను ఒక శాఖ తీసుకుని మంచిగాని ఒక మూడు నాట్లు పెట్టుకుంటున్నానండి. అంటే ఆయిల్లో వేపుకుంటాం కదా పేలతాయనేసి ఒక మూడు నాట్లు పెట్టుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత మళ్ళీ మీకు కోసి మళ్ళీ ఇవి పెడతాను. అలాగా మూడు నాట్లు పెట్టుకోవాలండి మనం. ఉసిరిగాయ పెట్టేసుకుని ఇవి ఒకటనే ఇలాగ మనం పక్కన పెట్టాం. ఉసిరిగాయలు అన్నీ ఇంకా ఇంకో ఇలాగ నాట్లు పెట్టేసుకోవటమేనండి మనం. ఇలాగ ఉసిరిగాయలు అన్నీ స్టవ్ అంటించుకుని టో మీద ఒక ప్యానం పెట్టుకోవాలి. ప్యానం పెట్టుకుని ప్యానం కాలే కానీ బాగానే ప్యానం కొద్దిగా ఏడెక్కే కానీ మనం మెంతులు వేసుకోవాలండి. ఒక చెంచాడు మెంతులు వేసుకున్నానండి. ఈ చెంచాడు మెంతులు వేసుకున్నాను. ఇది ద్వార ద్వారగా వేపుకోవాలండి. బాగా ఏగకపోతే చేదొస్తాయండి. ద్వార ద్వారగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కూడా ఏగే కానీ ఒక చెంచాడు జీలకర్ర తీసుకున్నానండి. అయితే చూడండి ఆమాలు జీలకర్ర మెంతులు ఏగుతున్నాయండి. ఆవాలు ఓ రెండు చెంచాలు ఆవాలండి. ఈ మూడు మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా బాగా మెంతులు జీలకర్ర ఆవాలు మనం మంచిగా వేపుకోవాలండి. ఆ వేగిపోతే మనకి మంచిగా వాసన వస్తుందండి. దింపేసుకుని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలండి. వేగిపోని వేగిపోని అంటే దింపేసుకుని ఒక ప్లేట్లో పోసుకోవాలి. అలాగే మార్పిటి ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యానా మనం మీద పావు కిలో పల్లిలాయలు తీసుకున్నానండి. పల్లిలాయలు వేసుకున్నాను ఒక పావు కిలో. పల్లిలాయలు వేసుకోవాలండి. పచ్చళ్ళకి మనం పల్లిలాయలు కానీ నువ్వుపాయలు కానీ వేసుకుంటే టేస్ట్ వస్తాయండి. పచ్చళ్ళు చాలా బాగుంటాయండి, సేవదేస్తాయి టేస్ట్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఈ నాట్లు పెట్టుకుని ఉసిరిగాయలు గిల్లో వేసుకున్నాను కదా బేసిన్ గిల్లోని, ఈ ఉసిరిగాయలు మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి ఉసిరిగాయలు. ఆయిల్ మనం పెద్ద మంట పెట్టేసుకోకూడదండి. మంట మనం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఉసిరికాయలు ఏగిపోయి చూడండి. ఈ ఉసిరికాయలు ఏగినాయి. ఇప్పుడు మనకి ఏగింది ఏగంది తెలాలంటే ఇప్పుడు ఆ గడితో ఇలా గుచ్చుకుంటే తొందరగా అలా వెంటనే గుచ్చుకుంటే గుచ్చిన వెంటనే ఏగిపోయినట్టు లెక్కండి. అదో ఏగిపోయినాయండి. ఇప్పుడు ఈ ఒక గిన్నెలోకి మనం తీసేసుకోవచ్చు. ఇందులోకి తీసేసుకొచ్చండి ఈ ఉసిరికాయలు అన్నీ. అందులో వేసేసుకొచ్చండి. చల్లారేకైనప్పుడు లోపల ఉన్న పిక్కలు ఎలా తీయాలా ఏంటన్నది నేను చీపెడతానండి. ఇప్పుడు మనం ఉసిరిగాయలు తెచ్చుకునేటప్పుడు అండి మీకు చెప్తూ మర్చిపోయాను. ఇప్పుడు చిన్నమాట ఉసిరిగాయలు తెచ్చుకునేటప్పుడు మనం గ్రీన్ కలర్లో ఉన్న ఉసిరిగాయలు గట్టిగా ఉన్నాయి మనం తెచ్చుకోవాలండి. ఉసిరిగాయలు మనం చూడండి ఎర్రగా ఉంటాయి కొండిపోయి. అలాంటి ఉసిరిగాయలు మెట్టుకి మెత్తగా ఉన్నాయి తెచ్చుకోకుండా ఆవాలు వేసుకోవాలండి. ఆయిల్లోని అదే ఆయిల్లోని ఆవాలు వేసేసుకోవాలండి. ఆవాలు వేసుకున్నాకనే ఇంకో జీలకర్ర కూడా చెంచాలు సరమండి. వేసేసుకుని ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అండి. ఒక పది ఎల్లుల్లిపాయలు తీసుకుని నేను చితగొట్టుకుని వేసుకుంటున్నానండి. ఆయిల్ ఎల్లుల్లిపాయలు ఏగుతున్నాయండి చూడాలి. ఇప్పుడు ఎండుమిరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరకాయలు ముక్కలు ఉన్న రెండు ఎండుమిరకాయలు గిలుకుని నేను చిన్న ముక్కలు గిలుకున్నానండి. ఇగో వేసుకున్నాను పోపులోని చూడండి. ఇప్పుడు ఎండుమిరకాయలు ఇంకో పోపు వెళ్ళిపోయిందండి. పొటో కొని చేసుకున్నాను. ఇంకో ఈ ఆయిల్ మనం దింపేసుకుని పోపు దింపుకుని పక్కనే పెట్టుకోవచ్చండి. చల్లారుతుంది కాయలు మనం కోసుకోవడానికి చల్లారిపోతుంది. ఇప్పుడు ఇది దింపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక శాఖ తీసుకుని ఇలాగా కట్ చేసుకోవాలండి ఉసిరికాయలు. ఇలాగన్న పేళ్ళు నాట్లు కోసుకుని పెట్టుకున్నాం కదా ముందు వేయించుకున్నాము. పక్కన నాట్లు ఉంటాయి కదా అలాగా ఒకటి ఒకటిని అలాగా కట్ చేసుకుని మనం లోపల ఉన్న పిక్క తీసేసుకోవాలండి. ఉసిరికాయలు కూడా ఇలాగా మనం పిక్కలు ఇలాగా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలి. ఈ పిక్కలన్నీ ఇలా తీసేసుకుని మనం ఒక దగ్గర ఒక గిన్నెలో ఉంచేసుకోవాలండి.
ఉసిరికాయలన్నీ మనం ఇలాగ పిక్కలు ఎంత తీసుకుంటున్నామంటే ఇప్పుడు మన పిల్లలు వేసుకున్నారా చూడండి పచ్చడే రెండు కాయలు వేసుకుంటారు ఒక చిన్న ముక్క తింటారు అలా పారేస్తారు అందుకని అనేసి మనం ఇలాగ కాయ నాలుగు ముక్కలు చేసుకున్నామే చూడండి చిన్నగా చేసుకుంటే పిల్లలు ఒక ముక్క వేసుకుంటారండి వాళ్ళకి నచ్చితే రెండు ముక్కలు వేసుకుంటారండి అది అందుకని అనేసి ఇలా ముక్కలు కోసుకుంటున్నాను లేకపోతే కొంతమంది కాయలు పళ్ళంగానే పెట్టుకుంటారండి పచ్చికాయలు నాట్లు పెట్టేసుకుని చూడండి ఉసిరికాయలన్నీ ఇలాగా ముక్కలు నేను ఒక్కొక్క ఉసిరికాయ నాలుగేసి ముక్కలు ఐదేసి ముక్కల కింద పోసేసాను చిన్నదైతే నాలుగు ముక్కలు పెద్దదైతే ఐదు ముక్కల కింద పోసేసాను అవి చూడండి పిక్కలు చూడండి అవిగో తీసుకున్నా పిక్కలు అవి ఎందుకు పిక్కలు పక్కన పెట్టేసుకున్నాను నేను 50 గ్రాములు కారం తీసుకున్నానండి పప్పుతోటి అదే ఆయిల్ వేసిన పప్పుతోటి 50 గ్రాములు కారం తీసుకున్నాను అదే పప్పుతోటి ఆయిల్ పప్పుతో చేసిన పప్పుతోటి సాల్ట్ నేను ఒక 40 గ్రాములు సాల్ట్ తీసుకున్నానండి సాల్ట్ 40 గ్రాములు సాల్ట్ మెంతులు ఆవాలు జీలకర్ర వేయించుకుని మిర్చి పెట్టుకున్నాను కదండి ఆ పొడి అండి మెత్తగా పెట్టుకోవాలన్నమాట ఆ పొడి అది కొన్ని ఆ పొడి పోయి అందులో వేసేస్తున్నాను అండి ఆ మూడు అండి అందులో వేసుకున్నాను ఇప్పుడు ఎల్లుల్లిపాయలండి ఎల్లుల్లిపాయలు మనం ముసుగులు గిల్లేసుకుని ఒలుచుకోకుండా వేసుకోవాలండి ఎల్లుల్లిపాయ ఒలుచుకోకుండా వేసుకుంటే మనకి ఆ పచ్చట్లో మెత్త పడదండి ఎల్లుల్లిపాయ లేకపోతే నీ మెత్త పడుతుందండి అందుకని ఒలుచుకుని వేసుకోకూడదండి మనం ఏ పచ్చట్లో అన్నా సరే కానీ ఒలుచుకోకుండానే వేసుకోవాలన్నమాట నిమ్మకాయ అంతా నేను బెల్లం తీసుకుని అదిగో అది కోరుకుని పప్పులు వేసుకున్నానండి అది ఎందుకంటే టేస్ట్ రెండు గరిట్లు ఉడకబెట్టుకుని చింతపండు ఉడకబెట్టుకుని అండి నేను తీసుకున్న గుజ్జండి రెండు గరిట్లు అండి వేసుకుంటున్నానండి చింతపండు బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ వస్తుందండి పచ్చడి మనకి ఎన్నాళ్ళన్నా ఒక సంవత్సరం దాకా మనకి నిల్వ ఉంటుందండి పచ్చడి మంచిగా రెండు గరిట్లు చేతితోటి కాకుండా మనం గరిటతోటి ఇలా కలిపేసుకున్నామంటే చేయి దాటకుండా ఉంటే పచ్చడి మనకి మంచిగా ఉంటుందండి అదే చూడండి మేము కారం ఏ పచ్చడికైనా ఆవకాయ కారం తీసుకుంటామండి ఆవకాయ కారం పది నూనె పోపెట్టు నూనె ఇంకో ఇందులో వేసేసుకుంటున్నానండి పోపులు ఈ ఆయిల్తోటి ఇందులో వేసేసుకుంటున్నానండి అంతానే శుభ్రంగానే వేసేసుకోవాలండి వేసేసుకుంటే ఆయన పోపు వేసేసుకున్నాం ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసుకుంటున్నానండి చూడండి బాగా చూడండి మీరు మొదలు పెట్టిన వరకు నుంచి మధ్యలో ఆకుండా చివరి వరకు చూడాలండి అత్తడే చూస్తేనే మీరు కూడా మీ వంటగదిలో పట్టణ పోతుందండి నడుపదండి ఉసిరికాయ పచ్చడి ఆయిల్ మీకు తక్కువగా ఉంటుంది అని అనుకోకండి ఇప్పుడు ఈ పచ్చడి కలిపేసుకున్నాక ఒక రోజు అత్తమాటలు మనం మూత పెట్టేసుకుని ఒక దగ్గర పెట్టేసుకోవాలండి పెట్టేసుకుంటే ఈ ఆయిల్ రేపుడికి మీకు చెల ఊరినట్టుగా ఎలా ఊరుతుంది అన్నది ఏంటన్నది చూడండి చీపెడతాను శుద్ధిగా మంచిగానే మనం గిన్నెలోకి ఓ పక్కకి ఇలాగ తీసేసుకుందండి మయం కానీ మంచిగా మనం మూత పెట్టేసుకుని ఓ దిగ్గిన పెట్టేసుకోవాలండి మళ్ళీ మీకు ఓ రోజు అత్తమానం ఉండిపోయాక ఆ తర్వాత మీకు సీ పెడతానండి ఇది ఆయిల్ ఎలా కొడుతుంది అన్నది ఏంటన్నది ఇదిగో ఇది ఒక పక్కన పెట్టేసుకున్నాం కదండి పచ్చడి ఇది ఒక రోజు అత్తమాని మూత పెట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలండి కదండి మూత పెట్టేసి పచ్చడి ఒక దిగ్గిన పెట్టేసాను కదా ఇదిగో ఇప్పుడు మూత తీసి సీ పెడుతున్నాను చూడండి ఎలా ఉన్నది అన్నది ఏంటన్నది ఇదిగో చూడండి నిన్న ఈ ఆటకి ఎలా ఉన్నదో పచ్చడి మొక్కే తెలుస్తుంది చూడండి మొక్క ఉసిరికాయ అండి మొక్కలు కోసి పెట్టిన మోలంచి మొక్క ఉసిరికాయ అండి ఉసిరికాయలు ఫలంగా ఎత్తాలి కదా చూడండి ఆయిల్ చూడండి ఎంత ఆయిల్ చేరిందో చూడండి ఒకనాడు ఒకనాడికి ఊరి బోలుది ఆయిల్ అలా తీస్తూ ఉంటుంది అన్నమాట చెల ఊరిని ఎత్తు తీస్తుందండి మనం నీళ్ళకి సెలవు తీసుకుంటే ఎలా కొడుతుంది అలా ఊరి బోలుది బాగుంటుందండి చాలా బాగుంటుందండి చూడండి ఏదైనా నూరు ఊరి ఎత్తుంది కదా ఊరించే మొక్క ఉసిరికాయ గోధు సీసాలో కానీ లేకపోతే గోధు సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ మనం పచ్చడి తీసేసుకొచ్చాము ఇప్పుడు ఈ గోధు సీసాలోకి మనం శుభ్రంగా కడిగేసుకుని చిట్టి పెట్టించుకుని కుక్సేసుకుని పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పచ్చడి గోధు సీసాలో పెట్టేసుకొచ్చాము ఈ గోధు సీసాలో పెట్టేసుకున్నాక అప్పుడు కొలతలు అన్నీ మనకి కరెక్ట్గా కొలతలు అన్నీ కుదిరినీరు మా ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను పెట్టిన మొక్క ఉసిరికాయ పచ్చడి నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి పచ్చళ్ళు ఎన్నో ఎన్నో తీరుతాను మీకు మేము ఉండి అందుకని అనేసేసి మీరు ఎవరన్నా కొత్తలు చూసినట్లయితే మట్టి సప్లైడ్ చేసుకోకపోతే మట్టి మొదలు పెట్టిన వరకు మధ్యలో రాకుండా చివరి వరకు చూసి మా ఛానల్లోకి వచ్చి షేర్ చేసుకుని లైక్ చేసుకుని పక్కన మట్టి కొట్టండి చూడండి చూడని వాళ్ళు ఎవరన్నా కొత్తలు ఉంటే మట్టి వీడియో చూసి ముందు సపరేట్ చేసుకోండి అక్కడే గోధు సీసాలోకి తీసేసుకున్నామండి
గ్వాచే సెలవు తీసేసుకున్నా కానీ ఈ సేసాలో పక్కల్ని అంట ఎలా పచ్చడి పడుతుంది కదండి ఇలాంటి చూసి చేపలు తీసుకుని మనం ఎలా మంచిగా ఎలా చూసేసుకుని దీని మీద మనం మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ పచ్చడి తీసుకునేటప్పుడు మనం గరిటతో తీసుకోవాలండి. ఇప్పుడు ఇది రంగు మారకుండా టేస్ట్ మారకుండా ఉండాలంటే ఈ పచ్చడి సంవత్సరం దాకా మనకి ఎక్కువ పెట్టుకోలేదండి. సొప్పు ఏదో సంవత్సరం దాకా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పచ్చడిని. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కానీ రంగు కానీ సంవత్సరం దాకా ఎట్టుబట్టుదని మారదు. అది మా ఐడియా మీకు నచ్చినట్లయితే మట్టుకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ మట్టుకి కొడతాం మర్చిపోకండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే మట్టుకి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నెన్నో తీసి పెడతాము. తర్వాత వీడియోలో కలుసుకోవచ్చు. అంతవరకు బాయ్ బాయ్.